కూర్చున్న వాళ్ళకు చాలా మందికి ఏదో రకమైన కనెక్షన్ గ్రామాలతో ఉండొచ్చు. మీ తల్లులు గాని తండ్రులు గాని మీకు సంబంధించిన వాళ్ళు కాని గ్రామాల్లో వ్యాపార పనుల్లో ఉండొచ్చు, లేదా వ్యాపారంలో నిమగ్నమై ఉండొచ్చు. మీకు కూడా కొంతమందికి ఇక్కడ భూములు కూడా ఉండొచ్చు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టినా వలసల జిల్లాగా పేరుపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలో కేవలం 3 ఏళ్లలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యాచరణ చేసినా, పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాలో 65 ఏళ్లలో 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను మా ముందున్న ప్రభుత్వాలు తయారు చేస్తే మేము 3 ఏళ్ల సమయంలోనే ఒక్కంటంటే ఒక్క ఊర్లో కూడా ఫ్లోరిన్ లేకుండా చేసినా అది కేసీఆర్ ప్రభుత్వం గంత కాదని నేను అడుగుతాను. ఇది కాదా తెలంగాణ విజయాలు కావా? ఇస్ దిస్ నాట్ సంథింగ్ దట్ వి షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఎస్ ఎ సిటిజన్ ఆఫ్ తెలంగాణ? మనం ఒక్క నిమిషం టీచర్ అనే అంశాన్ని పక్కన పెట్టి, ఒక్క నిమిషం ఎడ్యుకేటర్స్ అనే అంశాన్ని పక్కన పెడితే, యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, ఫర్ గెట్ ఫర్ అ మినిట్ దట్ ఐఎమ్ ఎ మినిస్టర్, ఐఎమ్ రిప్రజెంటింగ్ అ స్టేట్ అండ్ యూఆర్ అన్ ఎడ్యుకేటర్ హు సిటింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఆయిల్. ఒక సగటు తెలంగాణ మనిషిగా ఈ 6-6.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి లాభం జరిగిందా నష్టం జరిగిందా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈరోజు హైదరాబాద్లో ఒక సీ టీమ్స్ పెట్టుకున్నా, హైదరాబాద్లో 5 లక్షల సీసీ కెమెరాస్ పెట్టుకుని సేఫ్ సిటీగా, సేఫెస్ట్ సిటీగా ఇండియాలో చేసుకున్నా, ఏ నగరంలో లేనంత పెద్ద మొత్తంలో పోలీసింగ్ చేసి ఈరోజు లా అండ్ ఆర్డర్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేసినా, దానివల్ల ఈరోజు ఒక అమెజాన్ వచ్చినా, ఒక యాపిల్ వచ్చినా, ఒక గూగుల్ వచ్చినా, ఒక అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చినా, ఇట్లాంటి అంతర్జాతీయ కంపెనీలన్నీ హైదరాబాద్కి వస్తున్నాయి అంటే ఇది ఆషామాషిగానే జరుగుతూ ఉందా? ఊరికైనా అయిపోతాయా? ఒక పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు, ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ కంపెనీస్ వచ్చినప్పుడు బెంగళూరు పోవచ్చు, చెన్నై పోవచ్చు, ముంబైకి పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, ఇండియాకే రావాలి అనుకుంటే ఎన్నో సిటీస్ ఉన్నాయి. ఎందుకు వస్తున్నారు తెలంగాణకి, హైదరాబాద్కే? అసలు పెట్టుబడులే రావన్న తెలంగాణకి పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ 2 థింగ్స్, ఏబుల్ లీడర్షిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేసీఆర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్ విచ్ కెన్ ట్యాకిల్ వైటల్ ఇష్యూస్ లైక్ లా అండ్ ఆర్డర్. ఈ రెండు ఉండడం వల్ల ఈరోజు ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. మా మీద మాట్లాడే మిత్రులు చాలా మాట్లాడతారు, మమ్మల్ని అన్నారు మీరు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. ఇక్కడ కూర్చున్న మిత్రులకి, ఎందుకంటే మీరు అందరూ కూడా ఎడ్యుకేటెడ్, చాలామంది ఇన్ఫ్యాక్ట్ ఒకవైపు గవర్నమెంట్ నోటిఫికేషన్లు వస్తాయేమో అని ప్రిపేర్ అవుతూ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం, వారి కన్సంప్షన్ కోసం కూడా నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొన్ననే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినాను, ఒక శ్వేతపత్రం విడుదల చేసి ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా గవర్నమెంట్ సెక్టర్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 32,000 ఉద్యోగాలు, అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఒక 32,000 ఉద్యోగాలు, జెన్కో ద్వారా, సింగరేణి ద్వారా, ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మేము 132,779 ఉద్యోగాలు, 1,32,799 మందికి యువకులకి ఉద్యోగాలు కల్పించామో లెక్కతో సహా నేను చెప్పాను. అప్పటిదాకానేమో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు మా మిత్రులు, మా ప్రతిపక్ష మిత్రులు. కానీ ఎప్పుడైతే మేము లెక్కలతో సహా బయటపెట్టామో అప్పటి నుంచి మరి మిగతా ఖాళీల సంగతి ఏందని అడుగుతున్నారు. పర్వాలేదు, అడగవచ్చు, తప్పేం లేదు, అడగకూడదని నేనేం అంటలేదు. తప్పకుండా ఇంకో 50,000 నోటిఫికేషన్ కూడా తొందరలో రాబోతోంది, అది కూడా జరుగుతుంది. కానీ మాట్లాడే ముందు ఏ మిత్రులైతే మమ్మల్ని దూషిస్తున్నారో, ఏ మిత్రులైతే మమ్మల్ని మాట్లాడుతున్నారో, మరి వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. మాకంటే ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, 10 ఏళ్ళున్నది, 2004 నుంచి 2014 వరకు వాళ్ళే ఉన్నారు. 2004 to 2014 ద కంప్లీట్ రిక్రూట్మెంట్ బై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 23 జిల్లాలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రిక్రూట్మెంట్ జరిగిందే 24,048 ఉద్యోగాలు 10 ఏళ్లలో. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే 24,000లో 10,000 మాత్రమే తెలంగాణ వాటా. అంటే సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తే ప్రభుత్వ రంగంలో, సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు, 22,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం కల్పిస్తే అయినా మీరు మమ్మల్ని నిందిస్తే ఆ నిందలు మేము భరిస్తూ మౌనంగా ఉండాలా? చెప్పకూడదా? అది చెప్తే కోపం వాళ్ళకి. ప్రైవేట్ రంగంలో, ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా మొత్తం ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్స్కి అందరికీ కూడా, అది కేసీఆర్ గవర్నమెంటే కాదు, కేసీఆర్ గారి గవర్నమెంట్ కావచ్చు, మోడీ గారి గవర్నమెంటే కావచ్చు, అమెరికాలో ఉన్న జో బైడెన్ గవర్నమెంటే కావచ్చు, నో గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ అండ్ బ్రింగ్ దెమ్ అండర్ గవర్నమెంట్ సెక్టర్, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ సెక్టర్ అయినా కూడా ఒక 1% ఆఫ్ దేర్ పాపులేషన్ని మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, మరి మిగతా వారిని ఏం చేయాలి? ప్రైవేట్ సెక్టర్లో రెడ్ కార్పెట్ వేసి
మంచి పాలసీ పెట్టి ఇన్సెంటివ్స్ పెట్టి ప్రైవేట్ సెక్టర్ లో మన స్కిల్డ్ టాలెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడికి రండి పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానిస్తాం. దానికోసం టీఎస్ఐ పాస్ అనే విధానం తీసుకొచ్చి పోయిన 6 ఏళ్లలోనే 15,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి 15 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించి 2,20,000 పెట్టుబడులు ఆహ్వానిస్తే 20,000 కోట్ల పెట్టుబడులు ఆహ్వానిస్తే అది ఏది జరగలేదన్నట్టు, ఇక్కడికి గూగుల్ రాలేదన్నట్టు, అమెజాన్ రాలేదన్నట్టు, ఆపిల్ రాలేదన్నట్టు, వెల్స్పన్ రాలేదన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మిత్రుల్ని, మా మీద పోటీ చేస్తున్న బీజేపీ మిత్రుల్ని, ఎన్ని మాటలు చెప్పారు మీరు, ఏమేమి మాట్లాడారు అన్నాడు 2014లో గుర్తుండాలి, దయచేసి గుర్తు తెచ్చుకోండి అందరూ కూడా. ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పినారు ఆనాడు అప్పటి, ఆనాడు అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. 2013లో ఆయన మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, చూసి చూడండి. ఆప్కీ సర్కార్ నా కామ్ సర్కార్ హే, మన్మోహన్ సింగ్ ని పట్టుకుని అన్నారు. ఆప్కీ సర్కార్ నా కామ్ సర్కార్ హే, ఆప్ హీ కే వజే సే ఆజ్ పెట్రోల్ కే దామ్ డీజిల్ కే దామ్ బడ్తే జా రహే హై, ఆప్కో ఏక్ క్షణ భీ వహాన్ పే రహనే కా కోయి భీ అథారిటీ నహీ హై, ఉతర్ జావ్ హటా దో ఇన్కో అన్నాడు ఆయన. మరి నేను అడుగుతున్నా ఈరోజు మా సిస్టర్స్ ఇక్కడ ఉన్నారు, మోదీ గారు వచ్చినప్పుడు సిలిండర్ ప్రైజ్ ఎంత, ఈరోజు ఎంత? ఆ రోజు 400, మరి ఈరోజు 870. మరి ఇదే మోడీ గారు ఆ రోజు ఏమన్నారు, ఓట్లకి పోయేటప్పుడు ఇంట్లో సిలిండర్ దండం పెట్టుకుని పోయి ఓటేయమన్నారు. మరి ఇప్పుడు ఎవరికి దండం పెట్టాలా? ఇప్పుడు పెట్రోల్ బంక్కి పోతే మా అన్నలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, పెట్రోల్ బంక్కి పోతే అక్కడ మోడీ గారు బొమ్మ ఉంది, ఇట్లా ఆయనకు దండం పెడుతున్నారు బాబు అని. సెంచరీ కొట్టేసింది పెట్రోల్, మరి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మోడీ గారు అప్పుడు అన్నారు జీడీపీ పెంచుతాను నేను దేశాన్ని అన్నారు, నిజమేనేమో అనుకున్నాం. గ్యాస్ డీజిల్ పెట్రోల్ అయితే పక్కా పెరిగింది, 100% పెరిగింది, పెరగని ఏమీ లేదు. మళ్ళీ ఇవాళ వాళ్ళే ఉల్టా దబాయించి మాట్లాడతారు, వాళ్ళే ఉల్టా దబాయిస్తారు. ఇన్ని మాటలు అన్నారు కయ్యా మీరు చెప్పండి అయ్యా అంటే వాళ్ళ వాళ్ళ లైన్ ఒకటే, దేశం కోసం ధర్మం కోసం. ఏ దేశం కోసం, ఏ ధర్మం కోసం? సిలిండర్ పెరిగితే దేశం కోసం, ధర్మం కోసం. గ్యాస్ పెరిగితే దేశం కోసం, ధర్మం కోసం. నోటికి ఏదొస్తే అది. ఇదే మోడీ గారు ఏమన్నారు అన్నాడు, మీరందరూ గుర్తు తెచ్చుకోండి దయచేసి, ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆప్ సభీ భాయ్యో మిత్రో ధన్ ధన్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతం అన్నాడా లేదా? అబద్ధం చెప్తున్నాడా నేను? అన్నాడా? మరి ఎంతమందికి వచ్చింది ఇక్కడ 15 లక్షలు? కేశవరావు అంకుల్కి ఏమైనా వచ్చిందా? నాకైతే వచ్చినాయి 15 లక్షల తిట్లు వచ్చినాయి సోషల్ మీడియాలో. 15 లక్ష దేత్వం అంటే నేను పైసలేమో అనుకున్నాను, 15 లక్ష తిట్లు వచ్చినాయి సోషల్ మీడియాలో. మాట్లాడితే తిడతారు బీజేపీలు. అరే సమాధానం చెప్పండి అయ్యా, మీరే కదా అన్నారు అంటే సమాధానం రాదు. మళ్ళీ ఏమన్నంటే గట్టిగా అంటే ఇండియా పాకిస్తాన్ బిన్ లాడెన్ బాబర్ అక్బర్, బాబర్ ఎవడు, అక్బర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, వానికి మనకేం సంబంధము? మేమేమి అడుగుతున్నాం, మీరేం చెప్తున్నారు? శంకరాచార్యులకి బోడిగుండికి ఏమంటారు చూడు, మోకాలికి శంకరాచార్యులకి ముడిపెట్టినట్టు, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నోటికి ఎంత వస్తుంది అంతే. నేను అడిగాను, మమ్మల్ని అంటున్నారు కదా ఎంప్లాయ్మెంట్ మీద ప్రైవేట్ సెక్టర్లో, మీరేమన్నారు అన్నాడు, హర్ సాల్ 2 కరోడ్ లోగోకు ఎంప్లాయ్మెంట్ దేంగే. నేను చెప్పలేదు, మోడీ గారు చెప్పారు. మోడీ గారిని మొన్న అడిగినారు, అయ్యా మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలంటే, ఒక జర్నలిస్ట్ అడిగింది ఇంటర్వ్యూలో, మరి 6.5 ఏళ్ళైంది 12 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా, ఏవి సార్ అని అడిగింది. ఏమంటారు తెలుసా మోడీ గారు, ఆజ్ ఆ కొయ్ ఏక్ దఫ్తర్ చలే గే, యా కొయ్ ఏక్ స్కూల్ చలే గే, బాహర్ ఆప్కో ఏక్ పకోడీ బండి వాలా మిలేగా, వో భీ దిన్ మే 400 కమాతా హై, ఘర్ లే జాతా హై, అప్నా బీవీ బచ్చో కా దేఖ్భాల్ కర్తా హై, క్యా యే ఎంప్లాయ్మెంట్ నహీ హై క్యా? నేను పకోడీ బండి నడపడం తప్పంటలేదు, మిర్చి బజ్జీల బండి నడపడం తప్పంటలేదు, ఇడ్లీ బండి నడపడం తప్పంటలేదు, ఐస్ క్రీమ్ బండి నడపడం కూడా తప్పంటలేదు, ఛాయ్ అమ్మడం కూడా తప్పంటలేదు, మంచిదే. సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎవరి కుటుంబాన్ని వారు పోషించుకోవడం మంచిదే, కానీ అది మన అకౌంట్లో వేసుకోవడం మాత్రం తప్ప కాదా? అది కూడా నేను ఇచ్చిన జాబ్ అంటే ఇది ఎక్కడ లెక్క? ఆ లెక్కకు వస్తే మరి ఇప్పుడు మహబూబ్ కాలేజ్ బయట కూడా బఠానీలు పల్లీల మెట్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, నేను చెప్పాలనా? ఎట్లుంటుందంటే కథ వీళ్ళది, బాత్ కరోడోమే బాతే కరోడోమే కామ్ జోహే పకోడోమే. అరే పకోడీ లేచిన పకోడీ బజ్జోడు మిర్చి బజ్జోడు ప్రతి ఒడికి నేనే ఉద్యోగం ఇచ్చినా అంటే ఇక మరి మేము కూడా చాలా చెప్పవచ్చు ఆ లెక్కకు వస్తే.
ఇంకా చాలా ఉన్నాయి చెప్తే 15 లక్షలు అన్నారు నల్లధనం డిమోనటైజేషన్ చేశారు పెద్ద నోట్ల రద్దు చేశారు ఎందుకు చేశారు మోడీ గారు అంటే కాలా ధన్ వాపస్ లాయింగే అన్నారు మొదలు కాలా ధన్ వాపస్ ఎక్కడ వచ్చిందో నాకైతే తెలుసు కానీ ఇక్కడికి వెళ్లి చాలా మంది వేను విజయ్ మాల్యా వేండు నీరవ్ మోడీ వేండు ఇంకెవడో చోక్సీ వేండు వాళ్ళు మాత్రం బయటికి పోయినారు తప్ప పెద్ద పెద్దోళ్ళు నల్ల కుబేరులు నల్లధనం అయితే వెనక్కి రాలే నాకు తెలుసు మరి వచ్చింటే ఏమన్నా అక్కడ వచ్చిందేమో మనకు తెలియదు మనకైతే రాష్ట్రానికి అయితే వీలే అదొకటే కాదు ఏ ప్రశ్న అడిగినా ఏది సూటిగా అడిగినా సమాధానం రాదు ఉల్టా దబాయింపులు హుంకరింపులు ఇవి తప్ప ఇలా రాదు